నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ముఖ్యంగా త్రీ టైప్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ ఉన్నాయి ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన దాన్ని దాని బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని ముఖ్యంగా యాక్చువల్ గా మూడు బేసిక్ గా ఏంటి మేజర్ గా మూడు ఉన్నాయి యాక్చువల్ గా మనకి ఇచ్చిన సిలబస్ లో కూడా మూడే అడిగినాడు టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అనేసి మూడు రకాల రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ ఇచ్చినారు ఇవే కాకుండా నాలుగు అదే విధంగా ఐదు కూడా ఉన్నాయి ఇవి మైనర్ గా ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం కన్సిడర్ చేయట్లేదు ఓకే కాబట్టి మనకిచ్చిన సిలబస్ ప్రకారం ఏంటంటే టైప్ వన్ టూ త్రీ గురించి మాత్రమే చదువుతాం అయితే ఒక్కొక్క దాని గురించి చూడాలి ఈ ఎంజైమ్ ఏంటి ఏ విధంగా ఉంటుంది ఎక్కడ బైండ్ అవుతుంది ఏ విధమైన స్ట్రక్చర్ ఉంటుంది అది యాక్టివ్ గా ఉండాలంటే ఏం కావాలి ఓకే దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటి ఒక్కొక్క దానికి నాలుగు లేదంటే ఐదు పాయింట్లే ఉంటాయి సింపుల్ పాయింట్స్ ఉంటాయి అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఏం చేస్తామంటే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ వన్ గురించి చూద్దాం ఆర్ఈఆర్ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్ వన్ గురించి చూస్తాం రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్ వన్ గురించి ఈ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్ అనేది ఎంజైమ్ ఆల్రెడీ న్యూక్లియేజ్ అంటున్నాం కాబట్టి ఎంజైమ్ గా గుర్తిస్తాం ఈ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ ఎంజైమ్ అనేది యాక్చువల్ గా డిఎన్ఏ యొక్క ఇంటర్నల్ పార్ట్ అంటే మిడిల్ పార్ట్ లో కట్ చేస్తుంది అది ఒక పాయింట్ జనరల్ గా ఇంత ముందు చెప్పినట్లే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ట్రైమర్ గా ఉంటుంది ప్రైమరిక్ ఎంజైమ్ మరి ట్రైమరిక్ ఎంజైమ్ అంటే ఏంటి ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేది మూడు సబ్ యూనిట్స్ తో కలిసి ఉంటుంది ఈ విధంగా ఒకదానికి ఒకటి ఈ విధంగా కనెక్షన్స్ ఉంటాయి మూడు సబ్ యూనిట్స్ ఒకటి రెండు మూడు సబ్ యూనిట్స్ తో రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేది కలిసి ఉంటుంది ఒక్కొక్క సబ్ యూనిట్ అనేది ఒక్కొక్క రకమైన ఫంక్షన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ యొక్క ఎంజైమ్ యొక్క సబ్ యూనిట్ స్పెసిఫిసిటీని కలిగి ఉంటుంది ఈ ఎంజైమ్ యొక్క సబ్ యూనిట్ ఏం చేస్తుందంటే రికగ్నేషన్ ని కలిగి ఉంటుంది ఈ ఎంజైమ్ సబ్ యూనిట్ ఏం చేస్తుందంటే క్లీవేజ్ ని కలిగి ఉంటుంది సారీ స్పెసిఫిసిటీ మిథైలేషన్ ఓకే తర్వాత క్లీవేజ్ లేదంటే రిస్ట్రిక్షన్ ఏ విధంగా రెస్పాన్స్ త్రీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మరి కమింగ్ టు ది స్పెసిఫిసిటీ ఏంటి మిథైలేషన్ ఏంటి క్లీవేజ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏను ఈ విధంగా తీసుకుందాం ఒక డిఎన్ఏ సీక్వెన్స్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ యొక్క ఎంజైమ్ కాంప్లెక్స్ ఈ యొక్క త్రీ సబ్ యూనిట్ కలిసిన ఎంజైమ్ కాంప్లెక్స్ అనేది ఈ విధంగా ఇక్కడ బైండ్ అవుతుంది బైండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బైండ్ అయిన తర్వాత ఇక్కడ బైండ్ అవ్వాలి అంటే ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ అనేది స్పెసిఫిసిటీ కలిగి ఉండాలి ఆ డిఎన్ఏ సీక్వెన్స్ అనేది చాలా స్పెసిఫిక్ నేచర్ కలిగి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ స్పెసిఫిసిటీ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఉన్నాయి టైప్ టూ లో ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ యొక్క స్పెసిఫిసిటీ అంటే ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ లో ఉన్న ఆ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ ని బేస్ చేసుకునేసి ఎస్ అనే ఈ యొక్క కెపాసిటీ కలిగిన సబ్ యూనిట్ దీనికి బైండ్ అవుతుంది బైండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1000 బేస్ పేర్స్ బేస్ పేర్ అంటే ఏం లేదు ఇక్కడ అడెనిన్ ఉంటే దీనికి ఆపోజిట్ గా థైమిన్ ఇట్లా ఉంటుంది ఈ రెండింటిని కలిసి బేస్ పేర్ అంటారు అంటే ఇదొక బేస్ ఇదొక బేస్ ఓకే ఈ రెండు కలిస్తే బేస్ పేర్ అంటున్నాం ఇలాంటి స్ట్రక్చర్ ఏమంటున్నారంటే బేస్ పేర్ అంటున్నాము ఇక్కడ రికగ్నేషన్ సైట్ నుండి 1000 బేస్ పేర్స్ ముందుకు వెళ్లేసేసి ఇక్కడ 1000 బేస్ పేర్ దగ్గర ఏం చేస్తుంది అంటే ఇది కట్ చేస్తుంది 1000 బేస్ పేర్ దగ్గర ఏం చేస్తుంది అంటే కట్ చేస్తుంది అంటే ఎక్కడ బైండ్ అవుతుందో అక్కడే కట్ చేయకుండా బైండింగ్ సైట్ అనేది వేరేగా ఉండి దాని నుండి ఇట్లా ఫార్వర్డ్ వెళ్ళిపోయేసేసి ఫార్వర్డ్ వెళ్ళిపోయిన తర్వాత 1000 బేస్ పేర్స్ తర్వాత ఒక స్పెసిఫిక్ గాని నార్మల్ గా ఉన్న డిఎన్ఏ సీక్వెన్స్ ని బ్రేక్ చేయడం వల్ల ఒకటి రెండు ఫ్రాగ్మెంట్స్ గా కన్వర్ట్ అవుతుంది ఇది దీనికి సంబంధించింది అదే విధంగా చూడండి ఇక్కడ ఎం అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినారు ఈ ఎం అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎం ఫర్ మిథైలేషన్ ఎస్ అనే దాంతో బైండ్ అయింది బైండ్ అయిన ఆ ప్లేస్ లోనే బైండ్ అయిన ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ లోనే ఏం చేస్తుందంటే ఈ ఎం అనే కాన్సెప్ట్ ఏదైతే సబ్ యూనిట్ ఉందో దాని ప్రాపర్టీ ఏంటంటే సిహెచ్ త్రీస్ ని యాడ్ చేయడం ఇప్పుడు అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ ఇట్లా ఉన్నాయనుకున్నాం ఒక సీక్వెన్స్ ఓకే దీనికి ఏం చేస్తుందంటే సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ని యాడ్ చేస్తుంది
ఓకే ఈ విధంగా సిహెచ్ త్రీ ని యాడ్ చేస్తుంది. ఈ ఎంజైమ్ ఎక్కడైతే బైండ్ అవుతుందో అక్కడేనే మిథైలేషన్ ని చేస్తుంది. మిథైలేషన్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ సిహెచ్ త్రీ టు ది న్యూక్లిక్ యాసిడ్స్ లేదంటే న్యూక్లియోటైడ్స్. ఎప్పుడైతే ఇక్కడ బైండ్ అయిపోయిన తర్వాత ఇది 1000 మీటర్స్ పోయిన తర్వాత 1000 బేస్ పేర్స్ పోయేసి ఇక్కడ బ్రేక్ చేస్తుంది. అంటే స్పెసిఫిసిటీ ద్వారా బైండ్ అయింది, మిథైలేషన్ చేసింది, క్లీవేజ్ ఆర్ రిస్ట్రిక్షన్ సైట్ దగ్గరకు వెళ్ళేసి అక్కడ ఏం చేసింది అంటే బ్రేక్ డౌన్ చేసింది. అయితే ఈ ఎంజైమ్ యాక్టివ్ గా ఉండాలి అంటే ఈ యొక్క ఫంక్షన్స్ చేయాలి అంటే దీనికి ఏముండాలి అంటే చూడండి ఏటీపీ అనే ఎనర్జీ అవసరం. ఏటీపీ అనే ఎనర్జీ అవసరం. అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ మూడు ఫాస్ఫేట్లు కలిసిన అడినోసిన్ ఏమంటారంటే ఏటీపీ అంటారు. ఇది ఎనర్జీ ఆల్రెడీ తెలుసు. అంటే ఈ యొక్క రియాక్షన్ చెందాలి అంటే ఏటీపీ అనేది తీసుకునేసి ఏడిపి గా మారుస్తుంది అంటే ఎనర్జీ అవసరం అనేసి గుర్తించాలి. తర్వాత ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి అంటే దీనికి ఎస్ఏఎం అనే ఒక స్పెషల్ మాయిటీ కావాలి. ఓకే ఈ ఎస్ఏఎం అంటే ఏంటంటే ఎస్ అడినోసైల్ అడినోసైల్ మిథియోనిన్ ఎస్ అడినోసైల్ మిథియోనిన్ ఈ మిథియోనిన్ ఎందుకు అవసరం అవుతుంది అంటే మీథేన్ గ్రూప్ ని యాడ్ చేయడానికి మిథియోనిన్ అనేది అవసరం అవుతుంది. ఈ ఎస్ అడినోసైల్ మిథియోనిన్ లోపల ఉన్న మిథేన్ గ్రూప్ ని తీసుకెళ్లేసేసి మిథైలేషన్ కి హెల్ప్ అవుతుంది. అంటే ఇది దీనికి అవసరం. దీంతో పాటు ఈ ఎంజైమ్ యాక్టివిటీకి ఏం అవసరం అంటే Mg+2 మెగ్నీషియం ఆయాన్స్ అనేటివి అవసరం. మెగ్నీషియం ఆయాన్స్ అనేటివి అవసరం. ఓకే దీని గురించి రాయాల్సింది ఏంటి అంటే రికగ్నైజ్ చేసే సైట్ వేరేగా ఉంటుంది, ట్రైమరిక్ గా ఉంటుంది, మిథైలేషన్ ఎక్కడైతే రికగ్నైజ్ చేసిందో అక్కడే చేస్తుంది, క్లీవేజ్ అనేది 1000 బేస్ పేర్స్ ఫ్రమ్ ది రికగ్నైజర్ సైట్ వెళ్ళి అక్కడ క్లీవేజ్ అనేది చేస్తుంది. తర్వాత దీని యొక్క యాక్టివేషన్ కి ఏం కావాలి అంటే ఏటీపీ కావాలి, ఎస్ఏఎం కావాలి, మెగ్నీషియం ఆయన్స్ అనేది కావాలి. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ 1 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ ఎంజైమ్స్ అనేటివి తక్కువగా ఉన్నాయి, ఐడెంటిఫై చేసిన దానిలో కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అదే విధంగా ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని జనరల్ గా మనం అప్లికే జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేయడానికి పాసిబిలిటీ అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే చూడండి జెనెటిక్ ఇంజనీరింగ్ లో మనం యూజ్ చేయాలి అంటే ఆ ఎంజైమ్ కు ఈ మిథైలేషన్ ప్రాపర్టీస్ అనేది ఉండకూడదు. మిథైలేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ మిథైలేషన్ జరిగితే ఇనాక్టివ్ కండిషన్ లోకి వెళ్తుంది. ఓకే ఆ డిఎన్ఏ అనేది కంప్రెస్ అయిపోతుంది, అందువల్ల ఆ డిఎన్ఏ అనేది ఇచ్చుకోదు అనమాట. మరి అంటే రెండుగా డివైడ్ అవ్వదు. ఒక రెండు ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవి రెండుగా డివైడ్ అవ్వదు, అక్కడ ఇక్కడ డివైడ్ అవ్వకుండా ఇది కంప్రెస్ అయి ఉంటుంది. అందుకోసమే మిథైలేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేయలేము. పాయింట్ 1. అదే విధంగా చూడండి ఎక్కడైతే రికగ్నైజ్ చేస్తుందో అక్కడే బ్రేక్ చేయట్లేదు. ఎక్కడైతే రికగ్నైజ్ చేస్తుందో అక్కడే బ్రేక్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒకసారి చూడండి దీనికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఎన్ఏ సీక్వెన్స్ అనుకుందాం, ఇది ఒక ప్లాస్మిడ్ అనుకుందాం. మన జెనెటిక్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కూడా లైట్ గా టచ్ చేస్తున్నాను. ఇది ఇక్కడ రికగ్నైజ్ చేసింది, ఇక్కడ రికగ్నైజ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంటుంది ఏజీసీటీ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి సిసిజిజి ఉంది అనుకుందాం. ఓకే ఇక్కడ జిజిసిసి ఉంటుంది ఎందుకంటే ఇది కాంప్లిమెంట్. ఓకే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ బైండ్ బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్రేకేజ్ వచ్చేసేసి జిజి దగ్గర ఎండ్ అయింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ బైండ్ అయింది అనుకుందాం. ఏజిసిటి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని బేస్ పేర్స్? 1000 బేస్ పేర్స్. ఇక్కడ నుంచి బైండ్ అయ్యేసి 1000 బేస్ పేర్స్ ఇక్కడికి పోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి సిసి జిజి సిసి ఉంది అనుకుందాం. ఇక్కడ జికి రెండు జీలు ఏవైతే ఉన్నాయో అక్కడ బ్రేక్ అయింది ఇక్కడ, కానీ ఇక 1000 బేస్ పేర్స్ వచ్చేసేసి సి దగ్గర బ్రేక్ అయిందంటే ఎండింగ్ ఈ యొక్క ఫ్రాగ్మెంట్ ఎండింగ్ ఏ విధంగా ఉంది? సిసి. ఇక్కడ ఏ విధంగా ఉంది? జిజి ఉంది. ఓకే ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్ గా ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ లో ఏంటంటే ప్లాస్మిడ్ లోపల ఏదైతే ప్లాస్మిడ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్మిడ్ లోపల డి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసేసి దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫ్రాగ్మెంట్ ఏదైతే పోయి ఉంటుందో ఆ ఫ్రాగ్మెంట్ లోపల తీసుకొచ్చేసేసి ఇక్కడ క్లీవైన ఈ ఫ్రాగ్మెంట్ ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసేసి దీన్ని తీసుకెళ్లేసి బ్యాక్టీరియా వేస్తారు. ఈ బ్యాక్టీరియా ఏమవుతుంది? ఒక బ్యాక్టీరియా అనేది రెండుగా మారుతుంది, రెండు నాలుగుగా మారుతుంది,
4-8గా ఇట్లా మల్టిప్లై అవుతున్న ప్రతిసారి ఈ ప్లాస్మిడ్ లో ఉన్న మనకు సంబంధించిన ఈ డిఎన్ఏ అనేది 2గా అవుతుంది. యాక్చువల్ అది యాక్చువల్ ప్రాసెస్, అది మళ్ళీ దాని గురించి స్పెషల్ టాపిక్ ఉంది, దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు ఈ ఎండింగ్స్, ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు ఈ ఎండింగ్స్ అనేటివి డిఫర్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎంజైమ్స్ ని జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేయట్లేదు. ఇది రిస్ట్రిక్షన్ ఎంజైమ్ న్యూక్లియస్ లో ఉన్న ఫస్ట్ ఎంజైమ్. ఒకసారి నుండి టైప్ టూ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. యాక్చువల్ టైప్ టూ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటివి హోమోడైమర్స్ గా ఉంటాయి. హోమోడైమర్ ఎస్పెషల్ గా ఏంటంటే ఇవి హోమోడైమర్ ఎట్లా కన్సిడర్ చేయాలి అంటే ఇదేంటంటే మల్టిపుల్ ప్రోటీన్ అనేసి చెప్తాం. మల్టిపుల్ ప్రోటీన్ లేదంటే ఎంజైమ్. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక ఎంజైమ్, ఇది ఒక ఎంజైమ్, రెండు ఎంజైమ్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రెండు ఎంజైమ్స్ కూడా ఒకేలాగా ఉండి ఏం చేస్తున్నాయంటే ఈ రెండు ఎంజైమ్స్ రెండు కలిసిపోవడం వల్ల రిస్ట్రిక్షన్ ఎంజైమ్ టైప్ టూ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఎంజైమ్, ఇది ఒక ఎంజైమ్, రెండు ఎంజైమ్స్ ఉన్నాయి. ఈ రెండు ఎంజైమ్ యొక్క స్పెసిఫిసిటీ ఏంటి అంటే ఇట్ హ్యాస్ ద రిస్ట్రిక్షన్ సైట్, సారీ స్పెసిఫిసిటీ సైట్. స్పెసిఫిసిటీ అంటే ఏంటి అంటే బైండ్ అయ్యే ప్లేస్. స్పెసిఫిసిటీ అంటే ఏంటి, ఈ ఎంజైమ్ బైండ్ అయ్యే స్పేస్. ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ అ స్పెసిఫిసిటీ, ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ దగ్గరే ఇవి బైండ్ అవుతాయి. ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ దగ్గరే బైండ్ అవుతాయి, అదాన్ని ఏమన్నా అంటే స్పెసిఫిసిటీ అన్నారు. ఓ ఎంజైమ్ యొక్క ఎంజైమ్ కాంప్లెక్స్ యొక్క ఒక సబ్ యూనిట్ లో, ఒక ఎంజైమ్ లో ఏముంటుంది అంటే ఒకదానికి మిథైలేషన్ ప్రాపర్టీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినాలి, చిన్న కాన్సెప్ట్. ఇంకో దానిలో ఏంటి అంటే స్ప్లైసింగ్ లేదు అంటే క్లీవేజ్ రిస్ట్రిక్షన్ సైట్ ఉంటుంది, లేదంటే క్లీవేజ్ సైట్ ఉంటుంది. క్లీవేజ్ సైట్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకవేళ గనక మనం ఈ యొక్క ఎంజైమ్స్ లోపల ఈ రెండు ఎంజైమ్ ని బ్రేక్ చేసి దీన్ని సపరేట్ గా దీన్ని సపరేట్ గా చేసుకుంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే డిఎన్ఏ యొక్క మధ్య భాగంలో కట్ చేసే ప్రాపర్టీ కావాలి. ఎస్పెషల్ గా డిఎన్ఏ బైండింగ్ కెపాసిటీ, ఈ ఎంజైమ్స్ వచ్చేసి డిఎన్ఏకి బైండ్ అవ్వాలి. ఆ డిఎన్ఏ లో స్పెసిఫిక్ సైట్ లోపల అవి క్లీవ్ చేయాలి. అవి ఏంటి స్పెసిఫిక్ సైట్స్ అనేది చెప్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే డిఎన్ఏకు మిథైలేషన్ జరిగే కెపాసిటీ ఉన్న ఎంజైమ్స్ కన్నా మన దానిలో వేస్తే ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, మిథైలేషన్ చేస్తాయి. ఈ మిథైలేషన్ చేస్తే ఈ ఎంజైమ్స్ అనేటివి మనకు పనికిరావు. కాబట్టి ఏం చేస్తామంటే స్పెసిఫిక్ గా ఈ యొక్క క్లీవేజ్ సైట్ ఉండి డిఎన్ఏకు బైండింగ్ కెపాసిటీ కలిగి ఉన్న ఈ యొక్క ఎంజైమ్ ని కనుక మనం సపరేట్ చేయగలిగితే దిస్ విల్ బి యూజ్డ్ ఇన్ ది జెనెటిక్ ఇంజనీరింగ్. అప్పుడు మిథైలేషన్ ఉండదు కాబట్టి జెనెటిక్ ఇంజనీరింగ్ లో కేవలం క్లీవేజ్ మాత్రమే జరుగుతుంది. క్లీవేజ్ మాత్రమే కావాలి జెనెటిక్ ఇంజనీరింగ్, మిథైలేషన్ అవసరం కాదు. సో ఇది దీని యొక్క ప్రాపర్టీ. ఈ విషయం ఏం చెప్పాలి, రెండు ఎంజైమ్స్ ఉన్నాయి, రెండు ఎంజైమ్స్ రెండు కలిసిపోయినాయి, ఈ రెండు ఎంజైమ్స్ బైండింగ్ కెపాసిటీ ఉంది, దీనికి స్పెషల్ బైండింగ్ కెపాసిటీ, దీనికి స్పెషల్ బైండింగ్ కెపాసిటీ, ఇది మిథైలేషన్ ఉంది ఒక ఎంజైమ్ కి, ఇంకో ఎంజైమ్ కి క్లీవేజ్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఫార్చునేట్ గా ఏంటి అంటే ఓన్లీ ఈ రెండింటి నుండి ఒకదాని నుండి ఒకటి సపరేట్ చేసే టెక్నిక్స్ అనేటివి ఐడెంటిఫై చేశారు. కాబట్టి మనకు కావలసిన ఇది క్లీవేజ్ సైట్ ఉన్న స్పెసిఫిసిటీ ఉన్న ఎంజైమ్ ను మాత్రమే మనం సపరేట్ చేస్తున్నాము, దీన్ని సపరేట్ చేసుకోవట్లేదు. ఇది సపరేట్ చేసి మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ లో ల్యాబొరేటరీలో యూజ్ చేస్తున్నాము. అందుకోసమే టైప్ టూ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటివి హ్యూజ్ గా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినాయి కొద్ది పాటలోనే ఉన్నాయి టైప్ వన్, ఇవి మాత్రం హ్యూజ్ గా ఉన్నాయి. వీటిని ఎక్కువగా జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేస్తున్నారు. వైడ్ గా జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేస్తున్న ఎంజైమ్ ఏంటి అంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ టైప్ టూ, నాట్ ఏ టైప్ వన్ అండ్ ఆల్సో టైప్ త్రీ, టైప్ ఫోర్, టైప్ ఫైవ్ ఏవి కాదు, టైప్ టూ మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ స్పెసిఫిసిటీ అండ్ ఆల్సో క్లీవేజ్ ప్రాపర్టీ. ఓకే, మరి ఎలాంటి స్పెసిఫిసిటీ అంటున్నాను, ఎలాంటి సీక్వెన్స్ కి బైండ్ అవుతాయి, ఎలాంటి సీక్వెన్స్ బైండ్ అవుతాయి అంటే చూడండి పాలిండ్రోమిక్ సీక్వెన్స్ కు బైండ్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, పాలిండ్రోమిక్ సీక్వెన్స్ కి మాత్రమే ఇవి గుర్తించి ఆ సీక్వెన్స్ కు మాత్రమే ఈ ఎంజైమ్స్ ఇంతకుముందు చెప్పింది గానీ ఇది గానీ స్పెసిఫిక్ గా బైండ్ అవుతాయి. మరి వాట్ ఈస్ ద పాలిండ్రోమిక్ సీక్వెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ సీక్వెన్స్ అనుకున్నాం. ఇక్కడ నుంచి రాస్తున్నాను అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, అడెనిన్, గ్వానిన్,
గ్వానిన్, సైటోసిన్, సైటోసిన్, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, థైమిన్ అంటారు సార్. దీనికి కాంప్లిమెంట్ గా అడెనిన్ కు థైమిన్ ఉంటుంది ఇక్కడ. థైమిన్ గ్వానిన్ కు సైటోసిన్, సైటోసిన్ కు గ్వానిన్, థైమిన్ కు అడెనిన్ ఉంటుంది, అడెనిన్ కు థైమిన్ ఉంటుంది, గ్వానిన్ కు సైటోసిన్, గ్వానిన్ కు సైటోసిన్, సైటోసిన్ కి గ్వానిన్, గ్వానిన్, అడెనిన్ కు థైమిన్, గ్వానిన్ కి సైటోసిన్. ఇక్కడ సి కి ఏముంటుంది, జి ఉంటుంది, టీ కి ఏముంటుంది, ఏ ఉంటుంది, ఏ ఉంటుంది. అంటే అడెనిన్ కి ఎప్పుడు కూడా థైమిన్ తో బైండ్ అవుతుంది, గ్వానిన్ కి ఎప్పుడు కూడా సైటోసిన్. ఇది ఒక స్ట్రాండ్ అవుతుంది. ఈ స్ట్రాండ్ లోపల ఏ ఉంటే దానికి కాంప్లిమెంట్ స్ట్రాండ్ అంటారు. ఇంకో దాన్ని దానిలో టీ ఉంటుంది. అయితే ఇక్కడ ఫైవ్ ప్రైమ్ అంటారు, ఇది త్రీ ప్రైమ్ అంటారు. ఇది ఫైవ్ ప్రైమ్ తో ఎండ్ అయితే ఇది త్రీ ప్రైమ్ తో ఎండ్ అవుతుంది. ఇది త్రీ ప్రైమ్ తో వస్తే ఇక్కడ ఫైవ్ ప్రైమ్ తో ఎండ్ అవుతుంది. వాట్ ఇస్ ద ఫైవ్ ప్రైమ్ త్రీ ప్రైమ్ కూడా చూడాలి. ఫైవ్ ప్రైమ్ అంటే ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ పొజిషన్ లోపల ఫాస్ఫేట్ ఉంటుంది, పిఓ ఫోర్ మైనస్. ఫాస్ఫేట్ అంటే పిఓ ఫోర్ మైనస్ అనేది ఈ యొక్క ఎండింగ్ లోపల కనపడుతుంది. అదే విధంగా త్రీ ప్లేస్ లో ఏముంటుంది అంటే హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ కూడా పిఓ ఫోర్ మైనస్, ఇక్కడ కూడా ఏముంటుంది, హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. అందుకోసమే థర్డ్ ప్లేస్ లో హైడ్రాక్సిల్ గ్రూప్, ఫిఫ్త్ ప్లేస్ లో ఫాస్ఫేట్ ఉంటుంది. ఒక యొక్క ఫ్రాగ్మెంట్ యొక్క ఎండింగ్ లోపల ఒక ఫైవ్ ప్రైమ్ ఉంటే దానికి ఆపోజిట్ గా త్రీ ప్రైమ్, ఇక్కడ త్రీ ప్రైమ్ ఉంటే దీనికి ఆపోజిట్ ఫైవ్ ప్రైమ్. ఇది ఫైవ్ ప్రైమ్ కాబట్టి ఇది త్రీ అవుతుంది, ఇది త్రీ కాబట్టి ఇది ఫైవ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్ గా బైండింగ్ లో ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఈ మొత్తం సీక్వెన్స్ లోపల పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే, ఇది చూడండి, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది రివర్స్ డైరెక్షన్. మనం డిఎన్ఏ సీక్వెన్స్ చెప్తున్నప్పుడు ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ అంటాం, ఇది రివర్స్ డైరెక్షన్ అంటాము. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో చూస్తున్నప్పుడు ఎలాంటి సీక్వెన్స్ ఉందో రివర్స్ డైరెక్షన్ లో కూడా అలాంటి సీక్వెన్స్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జీసీజీసీ, ఇప్పుడు ఏముంది, జీజీసీసీ ఉంది. ఇక్కడ నుంచి చదివితే ఏమొచ్చింది, జీజీసీసీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇది చదవండి, జీజీ సిసి మాత్రం వస్తుంది. అంటే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో చదువుతున్నప్పుడు ఒకేలాగా, ఇది ఈ డైరెక్షన్ చదువుతున్నప్పుడు ఒకేలాగా సీక్వెన్స్ యొక్క ఆర్డర్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్. ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ స్పెసిఫిసిటీ ఉన్నాయి, అన్ని కూడా ఎక్కడ బైండ్ అవుతాయంటే ఇలాంటి స్పేస్ లోనే బైండ్ అవుతాయి. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఈ యొక్క ఎంజైమ్స్ బైండ్ అవుతాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిసిటీ ఎక్కడైతే చెప్తున్నానో దానికి ఏముంటుంది అంటే స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ దగ్గర బైండ్ అవుతుంది. ఆ డిఎన్ఏ సీక్వెన్స్ ఏంటి అంటే పాలిండ్రోమిక్ సీక్వెన్స్. క్లియరా? ఈ విధంగా టైప్ టూ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కూడా ఏంటి అంటే స్పెసిఫిసిటీ ఉన్న ఈ ఎంజైమ్ ఇక్కడ బైండ్ అవుతుంది, ఈ ఎంజైమ్ కూడా అక్కడే బైండ్ అవుతుంది. ఓకే, మనం సపరేట్ చేసుకుని ఇది మాత్రమే వేస్తే ఇది ఇక్కడ బైండ్ అవుతుంది. ఇంకో రెండో విషయం ఏంటి అంటే ఎక్కడైతే ఇది బైండ్ అవుతున్నాయో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఎంజైమ్స్ ఎక్కడైతే బైండ్ అవుతున్నాయో బైండింగ్ ప్లేస్ లోనే క్లీవ్ చేస్తున్నాయి. ఇంత ముందు చెప్పిన దానిలో 1000 బేస్ పేర్స్ ముందుకు వెళ్లి అక్కడ క్లీవ్ చేస్తాయి, కానీ ఇది అలా కాదు. ఎక్కడైతే బైండ్ అవుతుందో అక్కడ మాత్రమే క్లీవ్ చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీని యాక్టివేషన్ కోసం ఏం అవసరం లేదంటే ఏటీపీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఏదైనా పని సింపుల్ గా జరిగితే ఈజీగా ఉంటుంది. ఓకే, ఏదైనా పని ఎనర్జీతో చేస్తున్నావు అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎనర్జీ యూజ్ చేసి చేయాలంటే ఆ పని పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ డిఎన్ఏ సీక్వెన్స్ కి బైండ్ అయ్యేసి ఆ డిఎన్ఏను బ్రేక్ చేయాలి అంటే దీనికి ఎనర్జీ ఏటీపీ అవసరం లేదు అంటే అది బెనిఫిట్. అదే విధంగా ఆ డిఎన్ఏ సీక్వెన్స్ ఎక్కడైతే బైండ్ అవుతుందో అదే ప్లేస్ లో కట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క డిఎన్ఏ లోపల ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడే, అదే విధంగా ప్లాస్మిడ్ లోపల కట్ చేసే సీక్వెన్స్ దగ్గర కూడా ఇక్కడ సిసి ఉంటే ఇక జిజి ఉంటుంది, ఇక్కడ జిజి ఉంటే ఇక్కడ సిసి ఉంటుంది, అదే విధంగా ఇక్కడ సిసి ఉంటే ఇక్కడ జిజి ఉంటుంది, ఇక్కడ జిజి ఉంటే ఇక్కడ సిసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ చేసింది, ఇది ఇక్కడ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బ్రేక్ చేసేసిన తర్వాత ఈ సీక్వెన్స్ లో ఈ దాన్ని తీసుకెళ్లేసి దీనికి అటాచ్ చేయొచ్చు, దీన్ని తీసుకెళ్లేసి అంటే దీనికి అటాచ్ చేయొచ్చు. ఇది కొద్దిగా డిఫరెంట్ మెకానిజం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది దీని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అన్నారు. ఇది దీనికి అవసరం ఎనర్జీ అవసరం లేదు, కానీ మెగ్నీషియం అనేది అవసరం. ఎంజీ ప్లస్ టూ అనే ఈ మెగ్నీషియం ఆయాన్ అనేది దీని యొక్క యాక్టివిటీకి అవసరం. ఇంకా విషయం చెప్పాలి అంటే చూడండి, శామ్ ఎందుకు అవసరం లేదు, శామ్ అనేది అవసరం లేదు, ఏ సడినోసైల్ మిథియోనిన్ దీనికి అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఎంజైమ్ మాత్రమే, ఈ ఎంజైమ్ మాత్రమే ప్యూరిఫై చేస్తాం కాబట్టి దీంట్లో మిథైలేషన్ కెపాసిటీ కలిగిన ప్రాపర్టీ లేదు. ఒకవేళ దీన్ని మనం ప్యూరిఫై చేసుకుంటే ఏముంటుంది, మిథైలేషన్ కాబట్టి ఎంజైమ్ యాక్టివేషన్ కి ఏం కావాలి, మెగ్నీషియం కావాలి, అదే విధంగా శామ్ కావాలి, ఏటీపీ అవసరం లేదు. ఓకే, ఇది టైప్ టూ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్.
ఇప్పుడు టైప్ 3 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ గురించి చెప్తాం. మరి ఈ టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన అట్లు ఈకో ఆర్1 గాని బ్యామ్ H1. నేను నామిక్లేచర్ లో చెప్పినాను కదా రెండే ఎంజైమ్స్ ఈకో ఆర్1 గాని బ్యామ్ H1. ఓకే, అవి దీనికి సంబంధించిన. మళ్ళీ ఒకసారి రాపిస్తాను టైప్ 1 ఏంటి ఎగ్జాంపుల్స్, టైప్ 2 ఏంటి, టైప్ 3 ఏంటి అని. ఓకే, ఇప్పుడు ఇది టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్. కమింగ్ టు ది టైప్ 3 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు టైప్ 3 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ లోపల ఇవి యాక్చువల్ గా ఏముంటుందంటే డైమర్ గా ఉంటుంది. డైమర్ గా రెండు సబ్ యూనిట్లు కలిగి ఉంటుంది. ఆ రెండు సబ్ యూనిట్లు కూడా కలిసిపోయి ఉంటాయి. ఒకదానికి మాత్రం రికగ్నేషన్ అంటే స్పెసిఫిసిటీ లేదంటే రికగ్నేషన్ సైట్ ఉంటుంది. తర్వాత మిథైలేషన్ సైట్ ఉంటుంది. ఇంకో దానికి క్లీవేజ్ సైట్ ఉంటుంది. అంటే ఈ యొక్క ఎప్పుడైనా ఒక ఎంజైమ్ కి ప్రాపర్టీ ఏంటి అంటే స్పెసిఫిసిటీ చాలా ఇంపార్టెంట్. అది స్పెసిఫిక్ డిఎన్ఏ మీద బైండ్ అవుతేనే తర్వాత మిథైలేషన్ అన్నా చేసుకోవచ్చు లేదంటే క్లీవేజ్ అన్నా చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది రెండు సబ్ యూనిట్ లో ఉంది. ఒక సబ్ యూనిట్ ని సపరేట్ చేస్తామనుకో ఇంత ముందు టైప్ 2 లాగా, ఇప్పుడు క్లీవేజ్ సైట్ ఉన్నా కూడా ఇది నాట్ వర్కింగ్. ఎందుకంటే ఈ ఎంజైమ్ ఖచ్చితంగా వెళ్ళేసి బైండ్ అవ్వాలి. ఆ బైండ్ అవుతేనే ఏం జరుగుతుంది అంటే ఆ బైండింగ్ కెపాసిటీ దేనిలో వస్తుంది, స్పెసిఫిసిటీ ఉన్నప్పుడే. దీనికి ఈ క్లీవేజ్ అనే ప్రాపర్టీ సపరేట్ గా, స్పెసిఫిసిటీ తర్వాత మిథైలేషన్ ప్రాపర్టీ సపరేట్ గా ఉంది. ఇక్కడ ఇవి ఈ విధంగా ఉండడం వల్ల దీన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేయలేము. ఎందుకంటే టైప్ 1 లాగా దీనిలో మిథైలేషన్ ఉంటుంది. టైప్ 1 లో కూడా అంటే మూడు కలిసి ఉంటాయి కాబట్టి మిథైలేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తర్వాత స్పెసిఫిసిటీ సపరేట్ గా ఉంటుంది, తర్వాత క్లీవేజ్ సపరేట్ గా ఉంటుంది. అంటే రికగ్నేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా స్పెసిఫిసిటీ ఉండాలి. దానికి అటాచ్ అయిన రెండు కూడా ఉంటాయి టైప్ 1 లో. టైప్ 3 లో మాత్రం ఏంటంటే క్లీవేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా స్పెసిఫిసిటీ ఉన్నది వేరే దానిలో ఉంది కాబట్టి ఇది కానీ తీసేస్తాం అంటే ఇది వర్క్ చేయదు. అందుకోసమే దీన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేయట్లేదు. మరి దీని యాక్టివేషన్ కి ఏం కావాలి? మిథైలేషన్ చేస్తుంది కాబట్టి SAM కావాలి. ఓకే, ఇంకా మెగ్నీషియం అనేది అన్నిటికీ కామన్ గా ఉంటుంది. కానీ దీంతో పాటు ఏంటంటే ATP కావాలి. దీనికి ATP కావాలి. అయితే విషయం ఏంటంటే ATP అనేది ADP గా మారదు. బట్ ATP ఇస్ ఎసెన్షియల్. కానీ ADP గా మారదు. హైడ్రోలైసిస్ జరగకుండానే ఇది ఏం చేస్తుందంటే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ SAM కూడా ఏం చేస్తుందంటే ఇట్ స్టిమ్యులేట్ ద యాక్టివిటీ. ఈ యొక్క ఎంజైమ్ యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ ఇది SAM అనేది కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వదు. అదే విధంగా ATP అనేది ADP గా మారదు. హైడ్రోలైసిస్ జరగదు. ఇది దీని యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అయితే ఇది ఒక DNA కు బైండ్ అయిపోయిన తర్వాత, ఆ DNA కు బైండ్ అయిన తర్వాత 24 నుండి 26 బేస్ పేర్స్ వరకు, ఆ మధ్య వరకు ఫార్వర్డ్ ఇట్లా ముందుకు వెళ్ళేసి ఇక్కడ కట్ చేస్తుంది. నేను ఆల్రెడీ టైప్ 1 లో చెప్పినట్టు ఈ విధంగా ఎక్కడ బైండ్ అయ్యి అక్కడ బైండ్ అయిన దగ్గరే కట్ చేస్తేనే యూజ్ అవుతుంది. అలా కాకుండా ముందుకు వెనక్కి వెళ్ళేసి కట్ చేస్తే అది మనకు హెల్ప్ అవ్వదు అనేసి చెప్తున్నాను. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది టైప్ 3 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్. ఇది డైమర్ గా ఉంటుంది. దీనికి SAM అవసరం, మెగ్నీషియం అవసరం, ATP అవసరం. SAM అనేది స్టిమ్యులేట్ చేస్తుంది, ATP అనేది హైడ్రోలైసిస్ అవ్వదు కానీ హెల్ప్ చేస్తుంది. ఇది బైండింగ్ కెపాసిటీ కలిగి ఉంది. సపరేట్ గా స్పెసిఫిసిటీ ఒక సబ్ యూనిట్ లోపల, మిథైలేషన్ ఒక సబ్ యూనిట్ లోపల, తర్వాత క్లీవేజ్ అనేది ఇంకో సబ్ యూనిట్ లోపల ఉంటుంది. ఇది బైండ్ అయిన ప్లేస్ నుండి 24 నుండి 26 బేస్ పేరు ముందుకు వెళ్లి కట్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేయట్లేదు. ఈ విధంగా టైప్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి ఉన్నాయి. ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్. అయితే ఇవంతా రాసిన తర్వాత యాక్చువల్ గా లెంతీగా చెప్తున్నా కూడా అండర్స్టాండింగ్ కోసం, ఇదంతా ప్రతి దానిలో 6-7 పాయింట్లే వస్తున్నాయి. ఓకే, టైప్ 1 కి 6-7 పాయింట్లు, టైప్ 2 కి 6-7 పాయింట్లు, టైప్ 3 కి 6 నుంచి 7 పాయింట్లు వస్తున్నాయి. ఇది తన ఈ మొత్తం ఒక 18-20 పాయింట్స్ వస్తున్నాయి. ఇవి అంతా రాసే 10 మార్క్స్ రాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను ఇంతకుముందు పాలిండ్రోమిక్ సీక్వెన్స్ దగ్గర బైండ్ అవుతుంది, టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ దగ్గర బైండ్ అయ్యి అదే సీక్వెన్స్ దగ్గర బ్రేక్ చేస్తుంది అనేసి చెప్పినాను. అయితే విషయం ఏంటి అంటే పాలిండ్రోమిక్ సీక్వెన్స్ బైండ్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది అంటే రెండు రకాలైన ఫ్రాగ్మెంట్స్ ని డివైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ GGCC ఉందనుకోండి, GGCG ఉంటే ఇక్కడ బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే ఇదొక ఫ్రాగ్మెంట్, ఇదొక ఫ్రాగ్మెంట్ ఏర్పడతాయి. ఈ రెండు కూడా ఫ్రాగ్మెంట్స్ చూడడానికి చక్కగా ఉన్నాయి. ఇలాంటి ఫ్రాగ్మెంట్స్ ని ఏమంటున్నారు అంటే, ఈ యొక్క ఫ్రాగ్మెంట్ యొక్క ఎండింగ్స్ ని ఏమంటున్నారు అంటే బ్లంట్ ఎండ్స్. ఇంకా కొన్ని ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే డిఎన్ఏ సీక్వెన్స్ లో ఈ విధంగా ఉంటే ఏం చేస్తాయంటే ఇది ఇక్కడ కట్ చేస్తే, ఈ యొక్క ఇక్కడ నుంచి వచ్చే సీక్వెన్స్ ని ఇక్కడ కట్ చేస్తే, ఇక్కడ నుంచి వచ్చే సీక్వెన్స్ ని ఇక్కడ కట్ చేస్తుంది.
అప్పుడు ఏమవుతుందంటే వీటి మధ్యలో బాండింగ్ ఉంటుంది. ఒకసారి చూడాలి, బాండింగ్ ఉంటుంది. బాండింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ నుంచి ఇది కట్ చేసింది కాబట్టి ఇది బైండ్ అవుతుంది, తర్వాత ఇది ఇది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఈ ఇది ఈ విధంగా ఏర్పడుతుంది, తర్వాత ఇది ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇదొక సీక్వెన్స్, ఇదొక సీక్వెన్స్. ఈ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఒక ఎండ్ హ్యాంగ్ అవుతుంది, ఇది ఒక ఎండ్ హ్యాంగ్ అవుతుంది. అందుకోసం దీన్ని ఏమంటారంటే స్టిక్కీ ఎండ్ అంటారు. స్టికీ ఎండ్స్ అంటే డిఎన్ఏ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేటివి బైండ్ అయ్యేసేసి పాలిడ్రోమిక్ సీక్వెన్స్ దగ్గర బైండ్ అయ్యేసి క్లీవేజ్ జరుగుతుంది. ఆ క్లీవేజ్ జరుగుతున్నప్పుడు కూడా రెండు రకాలైన ఎండింగ్స్ కలిగిన ఫ్రాగ్మెంట్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దానిలో ఒకటి బ్లంట్ ఎండ్, అవి రెండు కూడా మధ్యలో క్లచ్ చేస్తాయి. ఇంకోటి స్టికీ ఎండ్, ఇక్కడ ఒక కట్ చేస్తే ఈ సీక్వెన్స్ లో ఇంకో దూరంలో కట్ చేస్తుంది. అందువల్ల టూ టైప్స్ ఆఫ్ ఎండ్స్ అనేటివి వస్తున్నాయి. అవి ఏంటి, ఎలాంటి ఎంజైమ్స్ అనేటివి బ్లంట్ ఎండ్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎలాంటి ఎంజైమ్స్ అనేటివి స్టికీ ఎండ్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి, జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేసే ఎంజైమ్స్ ఏంటున్నాయి, అవి కొన్ని ఇంపార్టెంట్ ఒక 4 నుండి 5 రాసి క్లోజ్ చేస్తే 10 out of 10 మార్క్స్ అనేటివి వస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి లిస్ట్ చూడండి. ఇక్కడ ఏంటంటే టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఎక్కువగా జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేస్తున్న ఎంజైమ్స్ ఇవి. ఈకో R1, ఓకే, దాన్ని అబ్రివేషన్ ఈచెరిసియా కోలే RY13. ఏంటి ఆర్ అనేది స్ట్రెయిన్, RY13 అనేది ఆల్రెడీ చెప్పినారు. HIND3 హిమోఫీలియా ఇన్ఫ్లుయెంజా, ఆర్ అనేది స్ట్రెయిన్. BAM H1 బాసిల్లస్ అమైలో లిక్విఫేషియన్స్, హెచ్ అనేది స్ట్రెయిన్. తర్వాత HAE3 హిమోఫీలస్ ఏజిప్టియస్ అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. SMA1 సెరేటికా, తర్వాత మ్యాసిన్స్ అనేది దీనికి సంబంధించిన, ఇవన్నీ బ్యాక్టీరియాస్. ఓకే, ఈ బ్యాక్టీరియాస్ లోపల ఈ యొక్క ఎంజైమ్ యొక్క నేమ్ ఇది, ఇవేంటి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యొక్క నేమ్స్, ఇది దీనికి సంబంధించిన అబ్రివేషన్. అయితే ఇవి స్పెసిఫిక్ సీక్వెన్స్ దగ్గర బైండ్ అయ్యేసేసి అక్కడే ఇవి క్లీవ్ చేస్తాయని చెప్పినారు టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ లో. ఏంటి ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ అంటే పాలిడ్రోమిక్ సీక్వెన్స్. ఒకసారి చూడండి, GAATTC ఇటు నుంచి చదివితే దీనికి ఏమాలి, 5' 3' కూడా రాద్దాం. ఇది 5' ఫాస్ఫేట్, ఇది 3' హైడ్రాక్సిల్, ఇది 5' ఫాస్ఫేట్, ఇది 3' హైడ్రాక్సిల్ గ్రూప్. ఇక్కడ నుంచి చదివితే 5' నుంచి చదవాలి ఎప్పుడైనా GAATTC, మళ్ళీ అదే 5' నుంచి చదివితే GAATTC సేమ్ ఉంటాయి. ఎక్కడ నుంచి చదివినా కూడా సేమ్ ఉంటాయి, రివర్స్ ఆర్డర్ లో కూడా. అందుకోసం ఇది పాలిడ్రోమిక్ సేమ్. ఇక్కడ కూడా 5' 3' 5' 3' 5' 3' 5' 3, అదే విధంగా ఇక్కడ కూడా 3' 5' 3' 5' 3' 5' 3' 5'. ఇప్పుడు చూడండి దీనిలో గల ఏఏజిసిటిటి, ఇది సి రావాలి, జీసీకు జీ వస్తుంది, జీకు సి టిటి వస్తుంది. ఇది జీజీఏటిసిసి, ఇక్కడ జీజీసిసి, జీజీసిసి, తర్వాత సిసిసి, జీజీజీ, తర్వాత జీజీ, ఇక్కడ నుంచి సిసిసి, జీజీజి, ఈ విధంగా పాలిండ్రోమిక్ సీక్వెన్స్. అయితే విషయం ఏంటి అంటే ఇవి ఏమవుతాయంటే ఇక్కడ అంతా బయట ఇదంతా కూడా సీక్వెన్స్, ఇక్కడ అంతా కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఆ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ మాత్రం ఇవి బైండ్ అవుతున్నాయి. ఈ విధంగా డిఎన్ఏ సీక్వెన్స్ లో ఈ సీక్వెన్స్ దగ్గరకు వచ్చేసేసి ఎంజైమ్స్ బైండ్ అవుతున్నాయి. బైండ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈకో R1 అనేది ఏంటంటే ఎంజైమ్, ఈ ఎంజైమ్ వచ్చేసేసి ఈ విధంగా ఇట్లా బైండ్ అయింది అనుకుంటుంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, మిగతా అన్ని కూడా అట్లే. ఈ ఎంజైమ్ వచ్చేసి ఇట్లా బైండ్ అయిన తర్వాత ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే 5' పక్కన ఉన్న జీ తర్వాత ఒక సైడు, తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ ఆర్డర్ లో 5' దగ్గర ఉన్న జీ పక్కన ఏదైతే ఉంటుందో, ఇక్కడ నుంచి 5' పక్కన ఉన్న జీ, ఇక్కడ నుంచి 5' పక్కన ఉన్న జీ, పాలిండ్రోమిక్ సీక్వెన్స్ లో 5' పక్కన ఉన్న జీ తర్వాత రివర్స్ లో ఉన్న 5' పక్కన ఉన్న జీ తర్వాత క్లీవ్ చేస్తుంది. అలా క్లీవ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్టికీ ఎండ్స్ ఏర్పడతాయి. చూడండి యాక్చువల్ గా ఇది ఏం చేస్తుంది అంటే ఇట్లా క్లీవ్ చేస్తుంది. ఇట్లా క్లీవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్. ఓకే, తర్వాత ఇదేంటి అంటే మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇది ఒక సీక్వెన్స్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఇది ఇట్లా ఉంటుంది, క్లియర్, ఇట్లా. ఇంకోటి ఎట్లా ఉంటుంది,
ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ సీక్వెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు బాండ్స్ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఒకటే ఉంటుంది, హ్యాంగ్ అవుతుంది, వేలాడుతుంటుంది. అందుకోసం దీన్ని ఏమంటున్నా అంటే స్టికీ ఎండ్ అంటున్నాం, STICKY, స్టికీ ఎండ్స్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇది కూడా ఏం చేస్తుంది, హిండ్ 3 కూడా వచ్చేసి సేమ్ బైండ్ అవుతుంది. పైప్ ప్రైమ్ పక్కన ఏ ఉంటుంది, ఏ పక్కన ఇది క్లీన్ చేస్తుంది, ఇక్కడ నుంచి పైప్ ప్రైమ్ ఏ ఉంటుంది, ఏ పక్కన క్లీన్ చేయడం వల్ల ఇది కూడా సేమ్ ఇట్లే ఫామ్ అవుతుంది. అంటే క్లీవేజ్ ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఇది కూడా సేమ్ జీ పక్కన, ఇక్కడ నుంచి జీ పక్కన ఇది కూడా క్లీవేజ్ ఇట్లా జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇదంతా ఒక సీక్వెన్స్, ఇక్కడ నుంచి ఇదంతా ఒక ఫ్రాగ్మెంట్ గా కన్వర్ట్ అవుతుంది. కమింగ్ టు దిస్ వన్, ఇది కొంచెం హెచ్ఏఈ 3 వచ్చేసేసి చూడండి, రెండు జీజీ మధ్యలో సిసిజీజీ మధ్యలో యాక్చువల్ గా ఒక ఫ్రాగ్మెంట్ కి ఇట్ సైడ్ ఇంకో ఫ్రాగ్మెంట్ కి ఇక్కడ సైడ్ ఇవి కట్ చేసినాయి. కానీ ఇవి అట్లా కాదు, ఒక ఫ్రాగ్మెంట్ లోపల ఎక్కడైతే కట్ చేస్తుందో ఇంకో ఫ్రాగ్మెంట్ లోపల రివర్స్ ఆర్డర్ లో కూడా దానికి స్ట్రైట్ గా కట్ చేస్తుంది. దానివల్ల ఏమి ఏర్పడుతున్నాయంటే ఈ విధంగా ఇట్ సైడ్ నుండి ఒకటి, ఇట్ సైడ్ నుండి ఒకటి, రెండు ఈ విధంగా సేమ్ గా ఉన్న ఫ్రాగ్మెంట్స్ ఏర్పడుతుంది. అందుకోసం దీన్ని ఏమంటున్నారు అంటే బ్లంట్ ఎండ్స్ అంటున్నారు. ఈ ఎండ్స్ ఏమంటున్నారు, బ్లంట్ ఎండ్స్. ఇది బ్లంట్ సేమ్ ఇక్కడ రెండు సిసి జీజీలు ఉన్నాయి, ఇక్కడ మూడు సీలు, ఇక్కడ మూడు జీలు, సేమ్ యాసిడ్స్ కాబట్టి ఇది కూడా బ్లంట్ ఎండ్. ఇది స్టిక్కీ, ఇది స్టిక్కీ. సో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది కొద్దిగా డీటెయిల్ గా ఉన్నప్పటికీ కూడా రాస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ సరిపోయినంత డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా రాస్తే ఈ రిస్ట్రిక్ట్ ఎండో న్యూక్లియస్ అంటే ఏంటి, డెఫినేషన్ రాస్తాము, తర్వాత అవి ఎక్కడ లభ్యం అవుతాయి రాస్తాము, తర్వాత దాని నామిక్లేచర్ రాస్తాము, తర్వాత టైప్స్ రాస్తాము. టైప్ రాసిన తర్వాత ఫైనల్ గా టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్ న్యూక్లియస్ కి సంబంధించింది ఇది కాబట్టి దీని గురించి రాస్తాం. ఇక్కడతో ఏమవుతుంది అంటే మొత్తం రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇది దేనిలో యూజ్ చేస్తారు, అప్లికేషన్ ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్, ముఖ్యంగా టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ యూజ్ చేసేసి జెనెటిక్ ఇంజనీరింగ్ లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ గురించి మళ్ళీ ఒక స్పెషల్ క్లాస్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు అని అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. దానివల్ల నా ఛానల్ గ్రోత్ కూడా అవుతుంది.